Hyderabad lo mottamodati factory outlet Mukunda Jewelers ippudu mana khammamlo kuda. Namaste Ramagaru. Namaste Jay. Ramagaru, ee pani chesthe daridram vastundi. Daridra devata tishta veskunni intlone undipothundi. Ilanti maatlu antaru kada. ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని దీనికి సంబంధించి ఏమైనా కథల రూపంలో ఉన్నాయండి. మనం ఇంతకుముందు దరిద్ర దేవత అంటే జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి కథలు అలా చెప్పుకున్నాం కదా. ఇంకో కథ చెప్తాం. పూర్వం అంట ఒక ఆయన కొంచెం మంచి ఆస్పరుడు, ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. ఆయన భార్య సంసారం బాగుండేది, వీళ్ళు బాగా డబ్బులు కూడా ఉన్నాయి. అయితే ఒకసారి లక్ష్మీదేవికి ఆయన మీద కోపం వచ్చింది. ఆవిడకి ఎందుకు కోపం వస్తుంది, ఆవిడ చాలా వాటికి కోపం వస్తుంది. ఎక్కువసేపు ఒక చోట ఉండదు, చెంచల అంటారు, ఆవిడ ఉండదుట ఎక్కువ కాలం, ఇంకో చోటుకి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే లక్ష్మీదేవి వెళ్ళిపోతూ, నాయన చాలా బాగా సేవించావు, నాకు విసుగ్గా ఉంది, ఏదో చిన్న విషయానికి కోపం కూడా వచ్చింది, నేను వెళ్ళిపోతున్నాను, రేపటి నుంచి దరిద్ర దేవత మీ ఇంట్లో ఉంటుంది, నేను వెళ్ళిపోతాను అందుట. అంటే ఈయన, అయ్యో అమ్మ వెళ్ళిపోతావా, సరే వెళ్ళిపోతూ నాకు ఒక్క మాట ఇవి, నువ్వు వెళ్ళిపోయినా సరే మా ఇంట్లో ప్రేమాభిమానాలు మాత్రం పోకూడదు. డబ్బులు పోతే పోయినాయి, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అభిమానం ఆపేక్ష ఆప్యాయత అది ఉంటే చాలు, దాంతో బతికేస్తామమ్మా అన్నాడు లక్ష్మీదేవి. తథాస్తాను, ఆమె నడుచుకుంటూ పోయింది. సాయంత్రానికల్లా అక్కయ్య ప్రవేశించేసింది, ప్రవేశించింది. వీళ్ళకి పొలాల్లో తోటలలో అక్కడ ఇక్కడ ఏవో గడ్డి మామ తగల పడిపోయింది, ఇల్లు కూలిపోయింది, ఆ వస్తున్న వాడు ఎవడో పడిపోయి వస్తువు అంతా కింద పడిపోయింది అలాంటివి వింటూనే ఉన్నారు. అయితే ఈయన భార్యని గుళ్ళోకి వెళ్దాం పదవే, మనకి రోజులు బాగుండలేదు అన్నాడు. ఆవిడ ఏం చేస్తుంది, కోడలికి, అమ్మాయి కూర పోయి మీద వేసాను, ఉప్పేవే ఉప్పేయలేదు ఉప్పేవే అని చెప్పింది. చెప్పేసరికి అలా పెద్ద కోడలు సరే అత్తయ్య, చిన్న కోడలు దొడ్లో బట్టలు ఉతుకుతోంది అది కూడా వింది. పెద్ద కోడలు ఏం చేస్తుంది, కూర కొంచెం మగ్గాక ఉప్పు జల్లి మూత పెట్టింది. చిన్న కోడలు బట్టలు ఆరేసేసి లోపలికి వచ్చి అక్కయ్య వేసిందో లేదో ఏమిటో మూత కదిలినట్టే లేదని చిన్న కోడలు కూడా వేసింది. ఒక గంట పోయాక అత్తగారు గుళ్ళో నుంచి వచ్చింది, ఈ పిల్లకి చెప్పాను అది వేసిందో లేదో ఉప్పు అని ఆవిడే వేసి చూడొచ్చు గారు కొంచెం చూస్తే కథావదు మరి. ఓకే ఓకే ఓకే. అక్కడి నుంచి ఏమైంది, 1 గంట అయింది, భోజనాలు పెట్టించారు. ముందు మామగారు పెద్ద ఆయనకి పెట్టారు, పెట్టంగానే కూర ఏం కానీ కూర నోట్లో పెట్టినసరికి ఆయనకి తెలిసింది. గుడికి వెళ్ళేటప్పుడు భార్య ఉప్పేవే అని చెప్పింది కోడల్ని, పెద్దది వేసే ఉంటుంది, ఈవిడ వేయలేదేమో అని ఈవిడ కూడా వేసి ఉంటుంది. సరే కానీ వాళ్ళు ఒకళ్ళు చెప్పిన మాట రెండో వాళ్ళు వినటము, ఆ పిల్లకి చెప్పాను వేసావా లేదా అని దాన్ని ప్రశ్నించకుండా అది హట్టవ్వకుండా ఈవిడే చూసుకుని వేసేసుకుంది. సరే అని ఉప్పు కూరే తినేశాడు మాట్లాడకండి. అక్కడి నుంచి 10 నిమిషాలాగే అన్న నాన్న మజ్జిగ అన్నంలోకి కూర అన్నంలో తింటుండగానే కొడుకు వచ్చాడు లోపలికి. నువ్వు కాళ్ళు కడుక్కో అన్నం వడ్డిస్తానంది అమ్మ, నాన్న తింటున్నాడు కొడుక్కి కూడా వడ్డించారు. కూర వేస్తే కూర నాన్న చూస్తే కూర తినేశాడు, కూర పారేసినట్టు కానీ కూర బాగులేదని తిట్టినట్టు కానీ వినపడలా, వాతావరణం వల్ల లేదు లేదు మామూలుగానే ఉన్నారు. వీడు ఏమంటాడు, నాన్న తినేస్తే నేను నోరెత్తటం ఎందుకు, అదే కదా అని చెప్పి తినేసాడు. అక్కడి నుంచి మగవాళ్ళు వెళ్ళిపోయారు బయటికి అన్నాలు తినేసి, అత్త కోడళ్ళు వడ్డించుకున్నారు. కూర నొట్ట పెట్టగానే ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు, అర్థమైంది ముగ్గురికి వాళ్ళు వేశారు మనం కూడా వేసామని. మగవాళ్ళే మాట్లాడపోతే మనం మాట్లాడటం ఎందుకు, నోరు గట్టిగా మోసుకుని ఉప్పేసి 3 సార్లు ఉప్పేసిన కూరని కిక్కురు మనకంటే తినేశారు. బాగుంది. సాయంకాలం దరిద్ర దేవత వచ్చి యజమాని దగ్గర నుంచి ఉంటే, బాబు మీ ఇంట్లో గొడవలు లేవు, ఉప్పు ఎక్కువైనా నువ్వు మాట్లాడవు, నీ కొడుకులు మాట్లాడరు, నీ కోడళ్ళు మాట్లాడరు, మీ ఆవిడ మాట్లాడదు, కొట్టుకు రావట్లేదు, మీరు కొట్టుకొని ఇంట్లో నేను ఉండను, ఇలా ప్రేమాభిమానాలు ఉన్న ఇంట్లో నేను ఉండలేను నాయన, నాకు కొట్లాటలు కలహము పోట్లాట వాదన కుతర్కాలు వితండాలు కావాలి. కుతండాలు అంటే ఏంటి చెప్తా, కుతర్కము వితండము రెండు పద్ధతులు, తర్కం అంటే లాజిక్, కుతర్కం అంటే అవతల వాడు విడమర్చి చెప్పినా కూడా ఇంకో కొత్త దాన్ని తీయటం అనమాట, మీనింగ్లెస్ లాజిక్ ని కుతర్కం అంటారు. వితండం మనకు వితండవాదం అడ్డంగా వాదించడం అడగోలు వాదనలు. అక్కడి నుంచి వెళ్ళిపోతాను నేను ఉండలేను అని వెళ్ళిపోయి ఆవిడ వెళ్ళంగానే ఎవరు వస్తారు, లక్ష్మీదేవి వచ్చేస్తుంది. సూపర్. ప్రేమాభిమానాలు ఉన్న చోట దరిద్రం ఉండదు. ఒకవేళ డబ్బు లేకపోయినా, ఫెసిలిటీస్ లేకపోయినా, అవకాశాలు లేకపోయినా, ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా కూడా ప్రేమాభిమానాలు ఉంటే హాయిగా ఉంటుంది జీవితం. నీతో నేను పడలేకపోతున్నాను అంటే
ఇబ్బంది కదా, కొట్టుకుంటూ ఉంటారు అన్నిటికీ, డబ్బులు ఉంటాయి ఏం ప్రయోజనం, వాదించుకుంటారు ప్రతిదానికి, డబ్బుంది ఏం ప్రయోజనం. అదే దరిద్రం అంటే డబ్బు లేకపోవటమో సమృద్ధి లేకపోవటమో కాదు, అవునవును, మన సంతోషం లేకపోవటం, మనశ్శాంతి లేకపోవటం, ప్రశాంతత లేకపోవటమే దరిద్రం. సాధారణ దరిద్రం అనగానే మనం డబ్బు లేనివాడు దరిద్రుడు అనుకుంటాం. డబ్బు లేనివాడు దరిద్రుడు కాదు, వాడి దారిద్ర్యం కేవలం డబ్బు లేకపోవడం అనే విషయంలోనే ఉంటుంది. ఇవి ఉన్నాయి చూడు, ఈ లక్షణాలు ఇవన్నీ కూడా మనుషుల్ని వాటి నుంచి పాడు చేసేస్తాయి. ఏమున్నా ఏ ప్రయోజనమూ లేదు, స్వప్రయోజనాల కోసమే పనిచేయటం, పక్కవాడు చేసిన ప్రతి పనిని విమర్శించటం, ఇలాంటి వాళ్ళ చోట దరిద్ర దేవతే ఉంటుంది కానీ లక్ష్మి ఉండదు. కాబట్టి కొట్లాడుకోకండి, మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అది సమస్యలు ఉంటాయి, ఇళ్ళన్నాక సంసారం అన్నాక సమస్యలు లేకుండా కుదరదు. పెద్ద 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 ఇంట్లో పెద్దది, చిన్న ఇంట్లో చిన్నది, ఎంత చెట్టుకు అంత గాలి, అంతే కదా. అవునండి. కాబట్టి మనకి గొడవలు ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా మనం గనక కలిసి ఉంటే వీటన్నిటినీ సార్ట్అవుట్ చేసుకోగలుగుతాం. మనం గొడవ పడితే మనకున్న సమస్యతో పాటు గొడవ కూడా యాడ్ అవుతుంది, యాడైపోతుంది కదా, యాడ్ చేసుకోవద్దు. డబ్బులు లేకపోయినా సంతోషంగా ఉండొచ్చు, సంతోషం సగం బలం అన్నారు. అవును, కాబట్టి ఈ బలాలని యాడ్ చేసుకోండి తప్పకుండా. మన ఇంట్లో నుంచి దరిద్ర దేవతని పారద్రోలండి పూర్తిగా, ప్రతి ఇంట్లో నుంచి అసంతృప్తులు, అసహనాలు, విపరీతపు ధోరణులు వీటికి స్వస్తి చెప్తే హాయిగా ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది కూడా, అది సమృద్ధి ఆటోమేటిక్గా వస్తుంది, లేకపోయినా మనం హాయిగానే ఉంటాం అది. కాబట్టి ఈ బలాలని యాడ్ చేసుకోండి తప్పకుండా. మన ఇంట్లో నుంచి దరిద్ర దేవతని పారద్రోలండి పూర్తిగా, ప్రతి ఇంట్లో నుంచి అసంతృప్తులు, అసహనాలు, విపరీతపు ధోరణులు వీటికి స్వస్తి చెప్తే హాయిగా ఆటోమేటిక్గా హాయిగా మనకి అది వచ్చేస్తుంది కూడా, అది సమృద్ధి ఆటోమేటిక్గా వస్తుంది, లేకపోయినా మనం హాయిగానే ఉంటాం అది, లేకపోయినా మనం బాగుంటాం కదా. ఆలోచించండి ఇట్లా తప్పకుండా. అందరూ నమస్తే. నమస్తే.